సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము. అంతట జీఫీయులు గిబియాలో సౌలునద్దకు వచ్చి దావీదు యెషీమోను ఎదుట అఖీలా మన్యములో దాగి ఉన్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇస్రాయేలీలలో ఏర్పరచబడిన 3,000 మందిని తీసుకుని జీపు అరణ్యములో దావీదును వెదుకుటకు జీపు అరణ్యమునకు పోయెను. సౌలు యెషీమోను ఎదుటనున్న అఖీలా మన్యమందు త్రోవ ప్రక్కను దిగగా దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకొనవలనని సౌలు అరణ్యమునకు వచ్చినని విని వేగుల వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చినని తెలుసుకొనెను. తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలును సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును పరుండి ఉండగా వారున్న స్థలము కనుగొనెను. సౌలు దండు క్రొత్తలములో పండుకొనగా దండువారు అతని చుట్టూ నుండిరి. అప్పుడు దావీదు పాళెంలోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలకును సెరూయా కుమారుడును యోవాబునకు సహోదరుడునగు అబీషయిని నడుగగా నీతో కూడా నేనే వత్తునని అబీషయి అనెను. దావీదును అబీషయ్యును ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తలంలో పండుకొని నిద్రపోవుచుండెను. అతని ఈట అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అబీషయ్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకప్పగించెను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటితో ఒక పోటు పొడిచి నేనతనిని భూమికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారం చేతుననగా దావీదు, నీవతని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషి ఎగుట ఎవనికి సాధ్యము? యెహోవా జీవముతోడు, యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయము వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకుని మనము వెళ్లిపోదము రమ్మని అబీషయ్తో చెప్పి, సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకుని వారిద్దరూ వెళ్లిపోయిరి. యెహోవా చేత వారికందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడనూ నిద్ర మేలుకొనలేదు, ఎవడనూ వచ్చిన వారిని చూడలేదు, జరిగిన దాని గుర్తుపట్టిన వాడొకడనూ లేడు. తరువాత దావీదు అవతలకు పోయి దూరముగానున్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్యను చాలా ఎడముండగా జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు, అబ్నేరు నీవు మాటలాడవా అని కేక వేయగా అబ్నేరు కేకలు వేసి రాజును నిద్రలేపు నీవెవడవని అడిగెను. అందుకు దావీదు, నీవు మగవాడవు కావా? ఇస్రాయేలీలలో నీ వంటి వాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువుకు వచ్చినే నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకమునుందిన నీ ఏలిన వానికి నీవు రక్షకముగా నుండలేదు, యెహోవా జీవముతోడు నీవు మరణశిక్షకు పాత్రుడవు. రాజు యొక్క ఈట ఎక్కడనున్నదో చూడుము, అతని తలగడ యొద్దనున్న నీళ్ల బుడ్డి ఎక్కడనున్నదో చూడుము అని పలికెను. సౌలు దావీదు స్వరము ఎరిగి, దావీదా నాయనా, ఇది నీ స్వరమే గదా అని అనగా, దావీదు ఇట్లనెను, నా ఏలినవాడా నా రాజా, నా స్వరమే, నా ఏలినవాడు తన దాసుని ఈలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసితిని? నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము, నా మీద పడవలెనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీవు దేశమును విడిచి అన్యదేవతలను పూజించుమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవుదునుగాక. ఒకడు పర్వతముల మీద
కౌజుపిట్టను తరిమినట్టు ఇస్రాయేలు రాజు అయిన నీవు మిన్నల్లిని వెదుకుటకై బయలుదేరి వచ్చితివి. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రేమగా నుండిన దాన్ని బట్టి నేను నీకిక కీడు చేయను. దావీదా నాయన, నా యద్దకు తిరిగి రమ్ము, వెర్రివాడనై నేను బహు తప్పు చేసి ననగా, దావీదు రాజా, ఇదిగో నీ ఈట నా యద్దనున్నది, పనివారిలోనొకడు వచ్చి దాని తీసుకొనవచ్చును. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నుందిన వాణిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పెను. అందుకు సౌలు, దావీదా నాయన, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్లిపోయెను, సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను.